విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం పట్టణ పంచాయతీ అమరగిరి గ్రామానికి చెందిన గిరిజనులు పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు లేక పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలపై గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామానికి వచ్చేందుకు సరైన రహదారి మార్గం లేదని, మంచినీటి కొరత ఉండడంతో పలు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గ్రామంలో 3 సోలార్ బోర్లు ఉన్నప్పటికీ అవి కేవలం వేసవి కాలంలో మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన కాలాల్లో మంచినీరు రాదని, దీనివల్ల ఊట గెడ్డలకు వెళ్లి నీరు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో మండల కేంద్రానికి వెళ్లాలన్నా అనారోగ్యానికి గురై వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు కూడా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామంలో గల పాఠశాలలు కూడా శిథిలావస్థకు చేరాయని, పాఠశాలలకు ప్రహరీ గోడ కూడా లేదని, ఇప్పటికైనా దయచేసి గ్రామస్తులు, నాయకులు మా గ్రామంలో మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చేయాలని కోరుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు 2 పాఠశాల భవనాల్లో ఒక పాఠశాలకు తాళం కూడా లేకపోవడంతో దాన్ని సిమెంట్ గోడౌన్లో వినియోగించుకుంటున్నారని చెప్పారు. ఇందులో గల సిమెంట్ బస్తాలు పాఠశాలకు చెందినవైతే కావని, మరి ఎవరివి అనేది అక్కడ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న వారికే తెలియాలి. అదేవిధంగా విద్యార్థుల కాలకృత్యాల కోసం నిర్మించిన మరుగుదొడ్లు కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ పాఠశాలకు చెందిన ప్రభుత్వ భవనాల్లో ఇతర కార్యకలాపాలకు వాడడం నేరమని పలువురు అంటున్నారు. సార్, నా పేరు కొర సంతోష్ కుమార్ అండి. నేను టీడీపీ నుండి మొన్న ఎంపీటీసీగా పోర్ట్ చేశాను. మాది పట్టం పంచాయతీ, బూర్జ సెగ్మెంట్ మాది. ఎందుకంటే మా ఊర్లో వచ్చే రూట్ కానీ మా పాఠశాల కానీ సరిగా లేవండి. ఎందుకంటే మాకు రూట్ శాంక్షన్ అయిందన్నారు, సగమరకు చేసి ఆఫ్ చేశారు. ఇప్పుడు రూట్ క్యాన్సిల్ అయిందన్నట్టు చెప్పారు. దానికి ఎంతవరకు ఏటనేది తెలియదు. మాకు ఈ వర్షం వలన బళ్ళు రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మా పాఠశాల చూసినట్లయితే మా ఊరి స్కూలు రారిగోడ లేదు, అలాగే పక్క బిల్డింగ్ అంతా పాడైపోతుంది. బాత్రూములు అంటే బాగా పాడైపోయిందండి, అది వాడడానికి కూడా పనికిరాకుండా పోయింది. అలాగే మా ఊర్లో మంచినీరు కూడా లేవండి, చాలా ఇబ్బంది. ఒక 3 సోలార్ బోర్లు ఉన్నాయి కానీ అవి పనిచేయట్లేదు. వేసవి కాలమే కొద్దిగా పనిచేస్తుంది, మిగతా కాలాలన్నీ చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే మాకు ఈ మా సమస్యలన్నీ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈసారి గెలిచిన ప్రతి ఒక్క ప్రెసిడెంట్ కూడాను మా గ్రామం వైపు వచ్చి చూసే పరిస్థితి లేదు. అభివృద్ధి చేస్తారనే నమ్మకం అంటే ప్రజలకే లేదు. ఈ ప్రభుత్వము పంచాయతీలో వచ్చిన డబ్బులన్నీ లాగేసుకుంటూ, పంచాయతీలో వచ్చే నిధులన్నీ ప్రజలది, అలాగే ఉపాధి పనులవి ఇవన్నీ లాగేసుకుంటూ ప్రజల్ని ఇబ్బందులు గురి చేసింది. వాళ్ళు చేసిన పనుల డబ్బులు కూడాను సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ప్రజలు ఇప్పటికీ ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుంటే వినలేకపోతున్నాము. ఇప్పుడు ఈ రోడ్డు వేసారన్నారు కదా, మరి సగం సగం పూర్తిగా పోయినట్టుంది మళ్ళీ రోడ్డు? ఈ రోడ్డు మొన్న వర్షానికి పూర్తిగా కొట్టుకొని పోయిందని మొన్న కాంట్రాక్టర్ వచ్చేసి, లేదండి ఈ రోడ్డు ఆగిపోయింది, మళ్ళీ ఇది చేయాలి, శాంక్షన్ చేయించాలి అనేసి చెప్పేసి వెళ్ళారనేసి ప్రజలే చెప్తున్నారు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు ఈ రోడ్డు? ఈ రోడ్డు కరోనా ముందు నుండి స్టార్ట్ అయిందండి. కరోనాకి అన్ని సాఫ్ చేసి ఉండారు. మళ్ళీ తర్వాత ఒకసారి పిఓ గారు వచ్చేసి మీకు థర్డ్ రోడ్డు శాంక్షన్ అయిందనేసి ఊరూరకు వచ్చి చెప్పారు. తర్వాత రోడ్డు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మాకు బిల్స్ లేవు, మేము పనిచేసినా కానీ మాకు బిల్స్ లేవు అనేసి మొన్న కాంట్రాక్టర్ వచ్చి బాధపడుతూ వెళ్ళిపోయారండి. ఈ రోడ్డు అవుతుందో లేదో కూడా. పెన్షన్లు అందరికి అందుతున్నాయి ఊర్లో? సార్, పెన్షన్ల విషయం అంటే ప్రస్తుతానికంటే ప్రాబ్లం లేదు, రిమార్క్ అనేది లేదు. అయినా ఈ చూస్తున్న న్యూస్ని బట్టి చూస్తే ఈ 10,000 కట్టాలనేసి అంటున్నారు కదండి. ఎవరైతే 10,000 కట్టకపోతే వాళ్ళు కాపు చేస్తామన్నారు, అది ఎంతవరకు ఏటనేది